Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చుట్టూ తుపాకులు, మధ్యలో ఐఏఎస్ అధికారి, ఆయనే ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీ. చాలా ఏళ్ల క్రితం అసలే మేఘాల్లో ఉండే చలి ప్రదేశం ఓ సాయంత్రం చలికి ఊరంతా దుప్పట్లోకి దూరిపోయింది. అకస్మాత్తుగా ఉగ్రవాదులు ఓ ఇంటిని చుట్టుముట్టారు. చేతుల్లో తుపాకులు, మాట్లాడితే అవి గర్జించడమే. వాటికి ఎదురు ప్రశ్నలు, ఎదురు జవాబులు అసలే నచ్చవు. అక్కడ వాళ్ళు చెప్పిందే శాసనం. అది షిల్లాంగ్, మేఘాలయ రాష్ట్రం. ఆ ఇంట్లోని ఓ వ్యక్తి కళ్లకు గంతలు కట్టారు. నిర్బంధంగా ఓ చోటుకి తీసుకుపోయారు. ఆయన ఓ ఐఏఎస్ అధికారి, పేరు ఆదిత్యనాథ్ దాస్. ఆ ఉగ్రవాద సంస్థ పేరు హెచ్ఎన్ఎల్సి. స్థానిక హక్కుల కోసం ఏ స్థాయికైనా పోరాడి దేనికైనా తెగించే గ్రూప్ అది. ఆయన తీసుకుపోయి ఓ చోట కూర్చోబెట్టారు. నువ్వు చేస్తున్న పనేమిటి? మా స్థానికుల్ని కాకుండా ఎవరెవరినో వేరే రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి నింపుతున్నావు, నిన్నెందుకు క్షమించాలి? సూటిగా ప్రశ్న. తను తొనకలేదు, బెనకలేదు, తాపీగా వివరిస్తూ పోయాడు. ఆ హాస్పిటల్ అవసరాన్ని విశ్లేషించాడు. కాసేపటికి ఆ గ్రూప్ సభ్యులు ఆయన్ని మళ్లీ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చారు. చాలా మందికి తెలియని కథ ఇది. అవును, ఆయనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్. ఆదిత్యనాథ్ దాస్ తన కెరీర్ లో గర్వంగా చెప్పుకునే ఆ హాస్పిటల్ పేరు తెలుసా? నిగ్రిమ్స్. పూర్తి పేరు నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ ఎయిమ్స్ స్థాయి. మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు అద్భుతమైన ప్రాంతీయ అత్యున్నత వైద్య కేంద్రం. దాస్ ను ప్రత్యేకంగా పంపించారు. తొలిదశలో భూసేకరణ, స్థానికుల అంగీకారం సహకారం సాధించి తిరిగి వచ్చాడు. మళ్లీ తనే రిక్వెస్ట్ పెట్టుకుని మళ్లీ వెళ్లి ఇలాంటి కథలు చాలా చాలా పడిపడి మొత్తం పని పూర్తి చేసి వచ్చాడు. అక్కడ స్టాఫ్ నియామకం విషయంలోనే తలెత్తిన ఇష్యూలోనే ఆ గ్రూప్ ఇన్వాల్వ్ అయింది. రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీలు వస్తుంటారు, పోతుంటారు. కొత్త చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ ను జగన్ నియమించారనే వార్త చూడగానే ఈ కథ మరోసారి గుర్తుకు వస్తుంది. ఆదిత్యనాథ్ దాస్ తత్వాన్ని అది మనకు చెబుతుంది. తను చెప్పుకోడు, అసలు ప్రచారాన్ని పెద్దగా ఇష్టపడడు, తనది కాని పనుల్లో వేలు పెట్టడు, తన పనిలో ఏది విడిచిపెట్టడు. నిజానికి జగన్ ఏనాడో తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. సరే, లేట్ అయినా ఆయన ఎంపిక సరైన నిర్ణయమే. నిజానికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ హయాంలో స్టార్ట్ అయిన జలయజ్ఞం సమయంలో ఆదిత్యనాథ్ దాస్ కార్యదర్శి. ప్రతి ప్రాజెక్టు పంచాయతీ ఏమిటో ఆయనకు తెలుసు. ఆదిత్యనాథ్ దాస్ ప్రత్యేకంగా నాయకుల పట్ల రాగద్వేషాలు ఏమీ చూపించడు. కానీ జలయజ్ఞం సమయంలో వైఎస్ తో బాగానే కనెక్ట్ అయ్యాడు. ఆ సాన్నిహిత్యంతోనే జగన్ కూడా తనను వెల్విషర్ గా భావిస్తాడు. ఈ రోజుకు కృష్ణా గోదావరి జల వివాదాలు సహా ఏపీ ప్రతి ప్రాజెక్టు మీద దాస్ ముద్ర ఉంటుంది. తనే ఆ శాఖ కార్యదర్శి. మొన్నటి వరకు రాయలసీమ లిఫ్టు తదితరాల వెనుక కూడా ఉన్నది ఆయనే. నిజానికి ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొంతంగా చేయడానికి ఏమీ ఉండదు. కేబినెట్ రాజకీయ నిర్ణయాలను బట్టి తన పనితీరు ఉంటుంది. కాకపోతే సమర్థ ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే సరైన అధికారి కావాలి. కొన్ని పాలనాపరమైన చిక్కుముళ్ళు పడినప్పుడు జాగ్రత్తగా విప్పగల నేర్పున్న వాళ్ళు కూడా కావాలి. ఆ పని దాస్ చేయగలడు. ఒకవేళ చేయలేకపోతే అది సిస్టమ్ ఫెయిల్యూరే. చివరిగా మనం మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆదిత్యనాథ్ దాస్ వరంగల్ కలెక్టర్ గా ఉన్నప్పుడు నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఆయన కాన్వాయ్ పై దాదాపు 80 రౌండ్ల కాల్పులు జరిగాయి. తన భుజంపై చిన్న గాయంతో తప్పించుకున్నాడు. తన కారు డ్రైవర్ గాయపడ్డాడు. మేఘాలయ అనుభవానికి వరంగల్ అనుభవానికి ఎంత తేడా ఉంది?